చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ మనకి చాలా చాలా రోజుల తర్వాత వచ్చిన పండుగ ఇది మనకి అందుకే మీ తరఫున నా తరఫున అందరి తరఫున ఒక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వెల్కమ్ బ్యాక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే మాట్లాడుకుందాం 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 పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ చేసినందుకు నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నానంటే లాక్డౌన్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కుదేలైపోయిన చిత్ర పరిశ్రమకి పవన్ కళ్యాణ్ లాంటి గారి పవన్ కళ్యాణ్ లాంటి గారు వారు ఏ అధికారం లేకుండా ఏ పదవి లేకుండా కొన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ చేస్తూ కొన్ని వేల మంది సినీ కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినందుకు ఆయనకు శిరస్ వంచి నమస్కారం చేస్తున్నాను సార్ అండ్ కేవలం ఇది కళ్యాణ్ గారి ఆడియో ఫంక్షన్ కాబట్టి కళ్యాణ్ గారిని పొగడం కాదు లాక్డౌన్ తర్వాత సినిమా చేస్తున్న ప్రతి హీరోకి ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి టెక్నీషియన్కి వకీల్ సాబ్ వేదిక మీదుగా మరొకసారి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు మన ఫ్యామిలీ అంటే కేవలం మన ఫ్యామిలీ కాదు సినిమా ఇండస్ట్రీ అంతా మన ఫ్యామిలీ అని చెప్తుంటారు ఆయన ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను అయిన సినిమా బదులు కొట్టింది అంటే అబ్బా భలే న్యూస్ చెప్పావు ఇప్పుడు అడుగుతారు నెక్స్ట్ అడుగుతారు సినిమా ఎవరు ఏంటి అని ఫస్ట్ సినిమా సక్సెస్ అవ్వగానే ఫస్ట్ సంతోషించేది ఆయన ఏ సినిమా ఎవరి సినిమా ఎవరు చేసిన సంబంధం లేదు ఆయన సినిమాలు వదిలేద్దాం అనుకున్న సినిమా ఆయన్ని వదలదు మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి తొలి ప్రేమ వందవ రోజు తొలి ప్రేమ వందవ రోజు రిపీట్ ఆడియన్స్తో షోస్ మళ్ళీ మళ్ళీ పడుతున్నాయి సో బయట నాలుగు థియేటర్లకు సరిపడా జనం ఉంటే ఒక్క థియేటర్లో హండ్రెడ్ డేస్ ఫెస్టివల్ చేద్దాం అనుకున్న వాళ్ళు సంధ్య సెవెన్టీఎంఎం సంధ్యా థర్టీ ఫైవ్ ఎంఎం రెండు థియేటర్లలో డిస్ట్రిబ్యూటర్ గారు షోస్ వేద్దామని ఫిక్స్ అయ్యారు ఆ గుంపులో ఎప్పుడు నెక్స్ట్ షోకి వెళ్దామని ఆ గుంపులో ఒక కాలేజీ కుర్రాడు పవన్ కళ్యాణ్ గారు కట్అవుట్ చూస్తూ వెయిట్ చేస్తున్నాడు అదే కుర్రాడికి కొంత దూరంలో ఆ సినిమా డిస్ట్రిబ్యూటరు నిలబడి అదే అవుట్ చూస్తున్నాడు ఆ కుర్రోడు అనుకున్నాడు ఎప్పటికైనా సరే ఈ హీరోని డైరెక్ట్ చేయాలి ఎంతో సినిమా తీయాలని అదే టైంలో అదే టైంలో అక్కడ నిలబడ్డ ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా అనుకున్నాడు ఎప్పటికైనా ప్రొడ్యూసర్ అయితే హీరోతో సినిమా చేయాలని ఆ కుర్రోడు కొన్ని సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్ తీశాడు ఆ డిస్ట్రిబ్యూటర్ మరికొన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ వకీల్ సాబ్ తీసి మన ముందు కూర్చున్నాడు రాజన్న హ్యాట్ సాఫ్ట్ నీ సంకల్పం ఎందుకంటే రాజుగారితో నా జర్నీ ఇప్పటి నుంచి కాదు ఏ కథ విన్నా ఎప్పుడు ఏ క్యారెక్టరేషన్ వచ్చినా నాకు ఫోన్ చేసి హరీష్ ఒక కథ విన్నాను కళ్యాణ్ గారు చేస్తే అద్దరిపోద్ది ఈ క్యారెక్టరేషన్ కళ్యాణ్ గారు పడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కళ్యాణ్ గారు అనేసరికి తను ఇంత పెద్ద నిర్మాత అనే విషయం మర్చిపోయి ఒక ఫ్యాన్గా మాట్లాడతాడు ఆ విషయం నేను కొత్తగా మొన్న ట్రైలర్ అప్పుడు మీరు చూశానో లేదా థియేటర్లో అలాగే మా శిరీష్ అన్న కళ్యాణ్ గారు సినిమా మన బ్యానర్ నుంచి వస్తే డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటో చూపిస్తా నెంబర్స్ అంటే ఏంటో చూపిస్తా రికార్డ్స్ అంటే ఏంటో చూపిస్తా అది అది ఏంటంటే సినిమా ప్రేక్ష ఏదో ఎవరినో డామినేట్ చేద్దాం ఏదో చేద్దాం అని సినిమా ప్రేక్షకుడిగా వాళ్ళకు ఉండే ప్యాషన్ అది సో రాజన్న అన్న కళ ఏప్రిల్ తొమ్మిదిన సాకారం కాబోతుంది వెరీ వెరీ హ్యాపీ అన్న ఇకపోతే మా వేణు శ్రీరామ్ నాకు తెలిసి ఆడిటోరియంలో గబ్బర్ సింగ్ సినిమాని ఎక్కువ సార్లు చూసింది వేణు శ్రీరామ్ ఏమో ఒక ముప్పై సార్లు చూసా అని చెప్పండి నాతో కూర్చోండి నందగారు కూర్చో చాలుగా ఈ ఒక్క డైలాగ్ చాలుగా మనం పదే పదే సినిమా చూడడానికి వేణు థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలుసు అంటే నేను వకీల్ సాబ్ మొత్తం డబ్బింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే హీరో గారు డబ్బింగ్ చెప్పిన తర్వాత హీరో గారిని కలిశాను కలిసినప్పుడు సార్ నైట్ ఐ మీన్ నైట్ ఎప్పుడో స్టార్ట్ చేసి మార్నింగ్ ఫైవ్ వరకు డబ్బింగ్ చెప్పారంట కదా అంటే అవును అన్నారు పెద్దగా మాట్లాడేది తర్వాత ఆయన మొహంలో ఒక తృప్తి కనిపించింది సినిమా మొత్తం డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఆయన మొహంలో ఒక చిన్న తృప్తి కనిపించింది సార్ మీరు నైట్ అంతా మెలుగు ఉన్నా సరే మీ మొహంలో సాటిస్ఫాక్షన్ ఉంది ఈ సినిమాకి అంటే మళ్ళీ నవ్వే చూరుకున్నారు అంటే తన సినిమాల గురించి ఎప్పుడు ఆయన చెప్పుకోరు చెప్పుకోవాల్సిన అవసరం రాదు కదా బేసిక్గా అందుకు ఆ తృప్తి ఆ తృప్తి ఏంటో మీరు ఏప్రిల్ తొమ్మిదిన థియేటర్లో చూస్తారు ఇకపోతే వకీల్ సార్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏ కీలుకా కీలు తీసే తను ఈ వకీల్ సాబ్కి వాదించడమే కాదు వాయించడం కూడా తెలుసు వాదిస్తాడా వాయిస్తాడా అనేది అవతల వాళ్ళ బిహేవియర్ వాళ్ళ ఆప్షన్ వదిలేస్తున్నాం ఈ సందర్భంలో మా మూవీ మేకర్స్ గురించి కానీ మా సినిమా గురించి కానీ చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే టుడే ఈస్ వకీల్ సాబ్ డే టుడే ఈస్ మై బావా తమన్స్ డే టుడే ఈస్ వేణు శ్రీరామ్స్ డే టుడే ఈస్ మై రాజన్న డే నేను మా బావ తమ్మన్ గురించి ఒకటే చెప్తున్నాను ఈస్ గోయింగ్ టు గివ్ ఈస్ బెస్ట్ వర్క్ అంటే నేను ఒక్క ఫ్రేమ్ ఈ సినిమా చూడలేదు తనతో నేను సినిమా చిన్న సేపు ఇంట్రాక్ట్ అవుతున్నాను నీ కెరీర్ బెస్ట్ ఫిలిం బాబా ఇది అది 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 తను తను చేసిన వర్క్ తాలకు సాటిస్ఫాక్షను తను చూసినప్పుడు తనకు వచ్చిన ఎక్సైట్మెంట్ ద్వారా తన మీద నాకు నమ్మకం అని చెప్తున్నాను తమన్ తన కెరీర్ బెస్ట్ వర్క్ చేశాడు ఈ సినిమాకి ఇకపోతే మీరు కళ్యాణ్ గారి సినిమా గురించి మీరు ఎంత ఆగలిగా ఉన్నారో ఒక ఫ్యాన్గా ఒక రచయితగా ఒక దర్శకుడిగా నేను అంత ఆగలుతూ ఉన్నాను మనందరికీ భుక్త వచ్చే రోజు దగ్గరలోనే ఉంది దానికి తగ్గట్టుగా అందరం కష్టపడుతున్నాం ఆ తర్వాత ఆ భగవంతుడి దయ మీ అందరూ ఆశీస్సులు లెట్ స్టార్ట్ సెలబ్రేషన్స్ ఆన్ ఏప్రిల్ నాయన్ థ్యాంక్ యూ